హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ అలీహమ్స్ నేను మీరేఖ ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్త్ టిప్ అనేది తెలుసుకుందామండి సో మన ఛానల్లో చాలా రోజులు అయిపోయింది హెల్త్ టిప్స్ చెప్పుకొని సో ఈరోజు మాత్రం ఒక మంచి హెల్త్ టిప్ అనేది తెలుసుకుందాము సో నార్మల్గా మనకి సమ్మర్ రాగానే ఐస్ అనేవి రెడ్గా అయిపోతూ ఉంటాయి మంటలు వస్తూ ఉంటాయి సో వాటర్ అనేవి ఎక్కువగా గారుతూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా సో ఈ ప్రాబ్లమ్కి ఒక మంచి రెమెడీస్ అనేవి మనం ఇంట్లో తెలుసుకుందామండి సో ఫస్ట్ మనకి ఒక పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ప్రతి మనిషికి ఐస్ అనేవి చాలా ముఖ్యం అనమాట సో మనకి ఐస్ అనేవి ఎక్కువగా గట్టిగా ప్రెషర్ పెట్టి రుదినా కూడా మనకి ఐస్ అనేది రెట్గా అయిపోతూ ఉంటాయి సో మనం ఐస్ అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి చాలా మనం తీసుకునే టిప్స్ అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట సో నెంబర్ వన్ మనం నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు బయట ఎయిర్ వస్తుంది కదా సో అది చాలా ప్రెషర్ వల్ల రావడం వల్ల మనకు ఐస్ అనేవి వాటర్ వస్తూ ఉంటాయి సో మీరు అందరు గమనించి ఉంటారు సో అలాగే మనకి వాటర్ అనేవి కారుతూనే ఉంటాయి ఎందుకు అలా జరుగుతుంది అంటే మనకి ట్రావెలింగ్ అవుతున్నప్పుడు ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువగా కొట్టడం వల్ల మనకి కళ్ళల్లో ఉండే నార్మల్ వాటర్ అనేవి బయటకు వస్తాయి అయితే మనకి ఇలా రావడం వల్ల ఐస్ అనేవి డ్రై అయిపోతాయి సో అలాగే మన ఐస్లో నార్మల్గానే వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి సో మన నోట్లో నార్లా జలం అనేది ఎలా ఉంటుందో మన ఐస్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట సో అది మనకు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాని కానీ డస్ట్ని కానీ కళ్ళ నుంచి పడకుండా పడ్డ వెంటనే మనకి వాటర్ లాగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మన బాడీలో మెకానిజం అనేది రన్ అవుతూ ఉంటుంది సో మనం అలా బయటకు వెళ్ళినప్పుడు ప్రెషర్ అనేది మన ఐస్కి ఎక్కువగా తగిలి వాటర్ అనేవి బయటకు వచ్చేసి మన ఐస్ అనేవి ై అయిపోతాయి అంటే పొడిబారిపోతాయి అనమాట సో ఇలా అవ్వడం వల్ల మనకి డస్ట్ అనేది చేరిపోయి ఐస్ అనేది రెడ్గా కావడం నెక్స్ట్ మనకి దురద రావడం మంటలు రావడం నీరు కావడం సో ఇలా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు బయటకు వెళ్ళినప్పుడు నెంబర్ వన్ టిప్ ఏంటి అంటే మీరు ఐస్ క్లోజ్ అంటే ఇవి మనకి ఫుల్గా క్లోజ్ ఉండవు మనకి ఇలా స్పెక్స్ కానీ మనకి ఐ క్లోజ్డ్ స్పెక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి సో వాటిని ప్రిఫర్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు సో మీరు ఇవి ఇలా ప్రిఫర్ చేయడం వల్ల మనకి కళ్ళకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది సో ఐస్ అనేవి మనకి మండకుండా ఎర్రగా కాకుండా ఉంటాయి సో నెంబర్ టూ సో నార్మల్గా ఇలా బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా కూడా సమ్మర్లో మనకి వా కళ్ళ నుంచి నీరు అనేవి వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే నెంబర్ వన్ మనం వాటర్ కంటెంట్ అనేది సరిగా తీసుకోవాలి సో వాటర్ అనేది మన బాడీకి చాలా అవసరం చాలాసార్లు చెప్పాను నేను సో వాటర్ కంటెంట్ అనేది సరిగ్గా తీసుకోవాలి సో వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మన ఐస్లో వాటర్ అనేవి ఎప్పటికీ ఉండాలన్నమాట సో మన ఐస్లో వాటర్ అనేవి సరిగా ఉండకపోతే మనకి బయట నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ డస్ట్ ఇలా చేయాలి మనకి ఐస్ అనేవి ప్రెషర్ పడిపోతుంది అనమాట సో అవి మనకి బయటికి వెళ్ళక ఐస్ అనేది రాపరికి గుర గురవుతూ ఉంటుంది అనమాట సో అలా కాకుండా మన వాటర్ కంటెంట్ అనేవి మన బాడీలో కరెక్ట్గా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి నెక్స్ట్ మనం బయట నుంచి వస్తుంటాం కదా సో బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఐస్ అనేవి రెడ్గా కొంచెం అడుతుంటాం కదా సో ఆ టైంలో మనము చల్ల ఇళ్ళు ఉంటాయి కదా సో నీళ్ళలో ఇలా ఒక క్లాత్ తడిపేసి సో మన ఐస్ మొత్తానికి పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మన ఐస్కి రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట సో ఇది బయట అంటే ఓన్లీ మన అప్పటి రెడ్నెస్ని అంటే అప్పటి నొప్పిని తగ్గించడానికి సో మీరు పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కావాలి అంటే వాటర్ కంటెంట్ అనేది మీ బాడీలో ఎక్కువగా ఉండాలి సో టెంపరీగా మనం ఇలా బయట నుంచి వచ్చిన వెంటనే ఇలా తీసుకోవడం వల్ల మన ఐస్ అనేవి రెడ్గా కాకుండా ఉంటాయి సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనకి నార్మల్గా కీరా దోశ పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఐస్ అనేవి చలో చేస్తూ ఉంటాయి నెక్స్ట్ మీరు ఈ టిప్ని చాలా జాగ్రత్తగా పాటించండి మనకి కలబంద ఫ్రెష్ కలబంద ఉంటుంది కదా సో దాన్ని మనం ఐస్ అనేవి పూర్తిగా క్లోజ్ చేసి ఏ మాత్రం లోపలికి వెళ్ళకుండా చూస్తారు కదా సో ఐస్ అనేవి పూర్తిగా మూసేసి ఏ పార్ట్ మనకి కలబంద లోపలికి వెళ్లకుండా సో జాగ్రత్తగా మనం కలబందాన్ని రుద్దేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి సో ఇలా చేయడం వల్ల కూడా కలబందం వల్ల మన ఐస్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి అలాగే మనకి ఇలా కళ్ళు కళ్ళనేవి కాస్త కింద పఫీగా వస్తూ ఉంటాయి కదా సో ఈ పఫినెస్ రిమూవ్ అయిపోతుంది అలాగే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా సో సో దీనివల్ల కూడా మనకి రిమూవ్ అయిపోతుంది సో నెక్స్ట్ మనకి రోజ్ వాటర్ ఉంటాయి కదా సో రోజ్ వాటర్ కూడా మనకి బాగా వర్క్ చేస్తాయండి సో మీ దగ్గర నాటు గులాబీలు ఉంటాయి కదా సో దాన్ని హాట్ వాటర్లో ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి సో దాంట్లో కాటన్ బాల్స్ వేసేసేయండి సో కాటన్ బాల్స్ వేసేసి ఆ కాటన్ని మనం ఐస్ మీద పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఈ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి ఎర్రగా అవ్వడం సో ఇలా మనం చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించవచ్చండి సో ఈ టిప్స్ మీకు నచ్చాయి కదా సో నచ్చితే మీరు ఫాలో అవ్వండి సో అవసరమైన వారికి షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో నచ్చాయి కదా ఈరోజు టిప్స్ మీరు ఫాలో అవ్వండి సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్